Welcome to our SreeRamz channel. ఇంటిని లాక్ చేయడం అనేది ఇంత ఎక్సైటింగ్గా ఎప్పుడు ఉండబోతుందో తెలుసా? మనం ట్రిప్కి బయలుదేరినప్పుడు, అంటే మన స్నో ట్రిప్కి అంతా సెట్ అయిపోయిందన్నమాట. ఈ ట్రిప్లో మనం 9 కాన్సెక్యూటివ్ డేస్లో 9 స్టేట్స్ని కవర్ చేయబోతున్నాం. లెట్స్ గో చెక్ ఇట్ అవుట్. ఈ ట్రిప్ రూట్ మ్యాప్ వచ్చి పక్కన ఉంది, చూడండి. ఏదో చెప్దాం అనుకుంటున్నాడో చెప్పు. ఇక్కడ నుంచి 12:30 చూపిస్తుంది. మనం ఇప్పుడు లూయిస్ వెళ్ళి కెంటకీ వెళ్తున్నాం. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తా అనేది అక్కడ నుంచి డిసైడ్ చేద్దాం. అలా కానీ ఇది మరి ఇంప్రూవ్ ఉంటుంది కదా అని అంటే మనం ఇలా ఫారెస్ట్ సిటీ అనే ప్లేస్లో అర్కన్సాస్లో 1 అవర్ పడుకున్నాం. తర్వాత మళ్ళీ రోడ్ ఎక్కేసాం. అర్ధరాత్రి 12:20 అయింది. మనం అర్కన్సాలోనే ఉన్నాం ఇంకా. కానీ ఈ సిటీ ఇక్కడ బాగుంది. పెద్ద పెద్ద కెజీనోలు ఉన్నాయి. అదేంటో మనం ఇప్పుడు చూస్తామేమో అనిపిస్తుంది నాకు. ఎందుకు ఈ బండి కెసినో చూస్తే ఎందుకు తిరుగుద్దో అర్థం కావట్లేదు. దిస్ ఇస్ కెసినో. బ్రేక్ఫాస్ట్ కోసం నిన్న నైట్ జాక్సన్ సిటీలో స్టే చేసాం. టెన్నిసీలో మనం ఇప్పుడు కెంటకీ వెళ్ళిపోతున్నాం. టెన్నిసీని ఆల్రెడీ ఇంతకుముందు గ్యాట్లిన్ వరకు చూసేసాం కాబట్టి ఈరోజు మన ప్రయారిటీ వచ్చేసి లూయిస్ వెళ్ళి. ఇప్పుడే కెంటకీలో ఎంటర్ అయ్యాం. ఇదేముంది లూయిస్ వెళ్ళి దగ్గర. మనం వచ్చిన ఈ ప్లేస్ వెస్ట్ పాయింట్ కెంటకీలో ఉంది. ఈ టియోగా ఫాల్స్ రీచ్ అవ్వాలంటే ఒక చిన్న హైక్ ఉంది. అది ఒక 2 మైల్స్ ట్రైల్లో వెళ్ళాలి. ఇది ఒక అద్భుతమైన ట్రైల్ అని చెప్పాను, కానీ ఇది చాలా క్వైట్గా కామ్గా మైండ్కి పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ దారంతా ఎవరు క్రౌడ్స్ పెద్దగా ఉండరు కాబట్టి హ్యాపీగా ఒక ఈవినింగ్ వాక్లా చేసి వచ్చేయచ్చు. ఈ చెట్లన్నీ ఇలా రాలిపోయాయి, కానీ ఏదైనా సమ్మర్ సీజన్లో కానీ ఫాల్ కలర్ సీజన్లో కానీ వచ్చి ఉంటే చెట్టంతా నిండుగా గుబురుగా ఉండి చాలా అందంగా కనిపిస్తుంది. ఒక మంచి అడవిలో చిన్న హైక్ అన్నమాట. మేము మరి మరి తక్కువగా అయితే లేదు. ఇప్పుడు 1 మైల్ ప్లస్ నడిచాం. కిందకి చూడండి ఎంత డీప్గా ఉందో. పైన హైట్గా ఉంది. ఇలా మధ్యలోంచి నడుస్తున్నాం. నాకు తెలిసి సమ్మర్లో అయితే ఈ ట్రేస్ చాలా అంటే ఇదంతా ఫారెస్ట్ లాగా ఫాల్స్ ఫాల్లో కానీ సమ్మర్లో కానీ చూస్తే ఇది చాలా డీప్ ఫారెస్ట్ లాగా ఉంటుంది. ఫుల్ కలర్స్ ఉంటాయి. వాటర్ఫాల్ సౌండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ద మోస్ట్ ఎక్సైటింగ్. ఐ వెయిటెడ్ దగ్గరగా వచ్చాం. అక్కడ ఒక వాటర్ఫాల్ సింపుల్గా కనిపిస్తుంది. ఇదే హియర్స్ ద వాటర్ఫాల్ కెంటకీ.
ఉంది కదా. ఇంకా దగ్గరికి వెళ్దాం. దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా మొత్తంలో మన ఇద్దరమే ఉన్నట్టుంది రామ్నగర్లే. ఫైవ్ 30 అయిపోయింది ఫాల్స్లో. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. సో నంబర్ లేరు ఎక్సెప్ట్ ఒక ఫ్యామిలీ తప్పితే. ఎక్కడి నుంచి 2 మైల్స్ మన ట్రైల్ దారి. దీని పక్కన ఎలా ఉంటుందో తొలి గ్రామ సీన్ చూపిస్తుంది. అయ్యో ఎలా ఉంది తొలి ఫేమస్. అది చూసినప్పుడు ఇంకా డీప్గా ఉంటుంది. అదే కోతి నాయరా ఏం చేస్తున్నావు? రాయి తీసుకున్నా. తీసుకుని ఏం చేస్తావు? లోతుగా ఉంది. వాటర్ ఫ్రంట్ పార్క్ వచ్చాం లూయిస్విల్లీ. చాలా చాలా బాగుంది. 3 బ్రిడ్జెస్ ఉన్నాయి. పక్కన రివర్ ఉంది. నా ఎదురుగా బాగీ ఉంది. ఇటువైపు స్టేట్ క్యాపిటల్ ఉంది. అండ్ మంచి ఇన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి బ్రో. అవే ఆ సౌండ్. కలర్ మారుతుంది బ్రిడ్జ్. నెక్స్ట్ బ్లూ వస్తుంది అనుకుంటా. లెట్స్ వెయిట్. కమా ఓ ఎలా సన్మానం అయిన టెలిఫోన్. ఓకే కరెక్ట్. బ్లూ వస్తుందా? పింక్ పర్పుల్ వస్తుంది. పర్పుల్ వస్తుంది. ఏదే ఓకే. రెడ్ వస్తుంది మళ్ళీ. ఇక్కడ క్యూట్ క్యూట్ క్రూజెస్ కూడా ఉన్నాయి. డౌన్ టౌన్ వచ్చాం. ఇది 4th స్ట్రీట్ లైఫ్. చాలా ఫేమస్ ప్లేస్ ఇక్కడ. ఇది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ డైనింగ్ లొకేషన్ అనమాట. ఇక్కడ నేను ఒక ఈ స్కూటర్ నడిపాను ఫస్ట్ టైం. చాలా ఫన్ ఉంది. 4th స్ట్రీట్ లైవ్ అని ఇక్కడ సూపర్ ఉంది. జస్ట్ టైమ్ స్క్వేర్ లైవ్. ఓకే మనం సిన్సినాటికి వెళ్ళిపోతున్నాం ఓహయో. బాయ్ బాయ్ కెంటకీ లూయిస్విల్లీ. వి ఆర్ మూవింగ్ టు ఇట్ ద ఫేమస్ స్టేడియం అన్నమాట. రామ్ ఎప్పుడు 2000 ఇయర్లో వచ్చామా? 2017లో ఇక్కడ వచ్చారంట. ఇది గేమ్ బేస్బాల్ చూడడం. ఏ గేమ్ ఇక్కడ ఆడతారు?